మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు కుర రాములు, పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఊరుగంట తిరుపతి, డిటి నరసింహులు, భాను, కొప్పు రమేష్, బాలరెడ్డి, మామిల్ల ఆంజనేయులు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలను రాజీవ్ గాంధీ గారి ఆశయాలను రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ. ఈరోజు భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి అతన్ని స్మరించుకుంటూ వర్ధంతి నిర్వహిస్తున్నాం. మారైనే అతిపిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రిగా పరిపాలన అందించడం, అతని పరిపాలనను పేద ప్రజలకు తీసుకురావడం, మంచి మంచి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. మరి ఇలా భారతదేశంలో ఉన్నత విద్యను అందించాలి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ చదివించాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు 1986లోనే జవహర్ నవోదయ కేంద్రాలను విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరిగింది. మరి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారి. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మరి పంచవర్ష ప్రణాళికల్లో మరి ఆహార ఉత్పత్తులకు కానీ, మరి పేదరిక నిర్మూలనకు కానీ, విద్యను కానీ, సాంకేతిక రంగం కానీ, ఐటీ రంగాన్ని కానీ ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనుడు రాజీవ్ గాంధీ గారి. మరి వారి ఆశయాలను కూడా ఎల్లప్పుడూ జరగాలని చూస్తూ మరి ఆ రోజు శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఆ దేశ అంతర్యుద్ధాన్ని చూసి మరి వాళ్ళ పౌరులను కాపాడాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ భారతదేశ స్వాతి యుద్ధానికి వాళ్ళని పంపడం, స్వాతి స్వరూపులుగా మార్చాలనే ఉద్దేశంతో పంపితే మరి ఎల్టీడీ వాళ్ళు రాజీవ్ గాంధీ గారి మీద మరి కక్ష సాధింపులో భాగంగా మరి 1991 తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెరంబదూరులో బాంబుతో కాల్చడం చాలా అన్యాయం, దుర్మార్గం. మరి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాల కోసం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి ఆయనను వేడుకుంటూ నివాళులర్పిస్తున్నాం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకునికి నివాళులర్పిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను సాధించే విధంగా ఇటు రాష్ట్రంలో అయితేనేమి, అటు కేంద్రంలోనైతేనేమి, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా అట్లాంటి మహనీయ మహానాయకుల ఆశయాలను సాధించే విధంగా తమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన